మయన్మార్లో సైనిక తిరుగుబాటును ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఖండించింది. మయన్మార్కు ఆయుధాల సరఫరాపై ఆంక్షలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు తీర్మానం చేసిన యుఎన్ జనరల్ అసెంబ్లీ మయన్మార్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించాలని పేర్కొంది. తీర్మానంపై నిర్వహించిన ఓటింగ్లో 193 దేశాలకు గాను 119 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా బెలారస్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. భారత్, చైనా, రష్యా సహా మరో 36 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. ఈయు ఆసియన్ కూటమితో కూడిన కోర్ గ్రూప్ అనేక చర్చల తర్వాత ఈ తీర్మానాన్ని రూపొందించింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఫిబ్రవరి 1వ తేదీన మయన్మార్ కీలక నేత నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ నాయకురాలు ఆంగ్ సాన్ సూక్చీ సహా ఆ పార్టీ కీలక నేతలను మయన్మార్ సైన్యం అదుపులోకి తీసుకుంది. ఏడాది వరకు పాలన తమ నియంత్రణలో ఉంటుందని, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. దీనిపై మయన్మార్లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. ప్రపంచ దేశాలు సైతం మయన్మార్ సైన్యం చర్యలను ఖండించాయి.